హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు ఇదేంటంటే పేటీఎం అనమాట పేటీఎం చూడండి ఒకసారి లిస్టింగ్ ఎంత అయిందంటే ఒక బిలో ట్వెల్వ్ పర్సెంట్ లిస్టింగ్ అయింది అక్కడ నుండి మైనస్ సెవెంటీన్ పర్సెంట్ వరకు వెళ్ళింది మైనస్ సెవెంటీన్ పర్సెంట్ వరకు వెళ్ళింది ఇష్యూ ప్రైస్ నుండి బట్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే మైనస్ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఉంది స్లోగా రికవర్ అవుతుంది ఓకే అయితే ఎప్పు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా లేదని చెప్పేసి ఏమైనా అడిగితే మాత్రం చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు కదా మనకి కాకపోతే రికవరీ అయితే వస్తుందన్నమాట లైట్గా దీన్ని ఎప్పుడు బై చేయాలనేది చెప్పడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే పెద్ద సైజ్ ఇది మళ్ళీ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ సెల్లింగ్ వస్తారు మళ్ళీ అదనమాట ఇది స్టెబిలైజ్ అవి అవి వరకు మనం అయితే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోపో తీసుకోవడం వేస్ట్ అనమాట ఎందుకంటే మనం లాక్ అయిపోతాం అక్కడ మనం ఇరికిపోతాం లేదు చిన్న చిన్న క్వాంటిటీ తీసుకున్నారనుకోండి అంటే ఒక ఐదు షేర్లు ఆరు షేర్లు అలా తీసుకుంటే తీసుకోవచ్చు మీరు ఈ ప్రైస్ దగ్గర ట్రై చేయొచ్చు బట్ ఏంటంటే మనకి గ్రే మార్కెట్లో కూడా ఎయిటీన్ హండ్రెడ్ దీని ప్రైస్ ఉండేది ఇప్పుడు కూడా అంటే గ్రే మార్కెట్ చెప్పేది నేను గ్రే మార్కెట్లో ఎయిటీన్ హండ్రెడ్ దగ్గర కొంతమంది బై చేశారన్నమాట ఓకే ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చేసింది కాబట్టి ట్రై చేస్తామంటే చేయండి కానీ చాలా తక్కువ క్వాంటిటీ చేయండి ఎందుకంటే మళ్ళీ రివర్స్ అయితే ఇది ఇబ్బంది పడాలి అయితే ఇప్పుడు ఆల్రెడీ ఎలా టైన్ వాళ్ళు ఏం చేయాలి ఎలా టైనా వాళ్ళు ఏం చేయాలంటే మీరు వెయిట్ చేయడమే ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసం అనుకుంటే మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాలి షార్ట్ టర్మ్కి అయితే కూడా వెయిట్ చేయాలి ఎందుకంటే ఇది రికవర్ అయితే అవుతుంది కానీ బట్ అవుతుంది అని చెప్పలేం ఓకే రికవర్ అయితే అవుతుంది బట్ మీరు షార్ట్ టర్మ్ కన్నా లాక్ అయిపోయినట్టు ఎందుకంటే ఇది రిజల్ట్ పోస్ట్ చేసే వరకు దీని మీద ఎవరికి క్లారిటీ రాదనమాట రిజల్ట్ పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లో ఎఫ్ఐస్ కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్స్ కానీ బయ్యింగ్ వస్తుంది ఈ లోపల ఎవరైనా ఇన్సైడర్స్ ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకోండి అంటే పేటిఎమ్ గ్రోత్ ఎలా ఉందని చెప్పేసి లేదంటే పాలన డీల్ వీళ్ళు విన్ అయ్యారు అని చెప్పేసి అలా ఇన్సైడర్ ఎవరైనా తెలిస్తే మాత్రం గట్టిగా లేపుతారనమాట చూడండి పాలసీ బజార్ని అలాగే కూల్ ఆఫ్ చేసి నెక్స్ట్ పట్టుకున్నారు దాన్ని ఓకే ఇన్స్టిట్యూషన్ బైన్ జరిగింది గట్టిగా ఒక థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చేసింది అందులో రేట్ను ఇది పెద్ద సైజు కదా దానికంటే కాబట్టి ఇక్కడ నెగిటివ్గా కనిపిస్తుంది బట్ స్టిల్ అయితే మీరు వెయిట్ చేయడం తప్ప మనకి వేరే ఆప్షన్ అయితే లేదనమాట ప్రస్తుతానికి ఎవరికి బోత్ లాంగ్ టర్మ్కి యాజ్ వెల్ యాజ్ మీరు షార్ట్ టర్మ్ ప్లే చేద్దామన్నా ఇరుక్కుపోయినట్టు ఇందులో కాబట్టి కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేసి క్లీన్గా అబ్జర్వ్ చేయండి దీన్ని తర్వాత చూద్దాం రివర్సల్ మళ్ళీ ఫోర్టీన్ పర్సెంట్కి వచ్చేసింది ఇది చూద్దాం ఏమవుతుందో ఓకే దీనికి లోవర్ సర్క్యూట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అది గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్